హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ అన్నమాట. సో ఫస్ట్ నేను ప్యాన్ అయితే వెయిట్ చేసేసుకున్నాను. ఫస్ట్ మనం చికెన్ దోస వేసుకుంటున్నాం. సో నెక్స్ట్ చికెన్ అయితే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో అదే ఇక్కడ యూస్ చేస్తున్నాను అన్నమాట. చికెన్ ఫ్రై వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. సో దాని తర్వాత అయితే నేను ఎగ్ అనేది పోసానన్నమాట, ఎగ్ కొట్టి పోసాను. దాని తర్వాత పైన మన పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్ అయితే వేసానన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దోసని నెక్స్ట్ సైడ్కి అయితే ఫ్లిప్ చేసుకుంటున్నాను. సో అంతే అన్నమాట మన బ్యూటిఫుల్ ఈ చికెన్ దోస అనేది అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ చికెన్ దోస. నో నెక్స్ట్ వచ్చేసి మా ఇంకొక దోస వేసుకోవడానికి అయితే నేను ప్యాన్ వెయిట్ చేసుకున్నాను. సో దోస అయితే వేసుకుంటున్నాను. సో దోస పిండి వేసి దోస షేప్లోకి బాగా దోస షేప్ వచ్చే దోస షేప్లోకి దోస అయితే వేసుకుంటున్నాను, రౌండ్ షేప్లోకి. అండ్ ఇప్పుడైతే ఇందులో కారం అన్నమాట, ఇది మనం ఇప్పుడు కారం దోస వేసుకుంటున్నాం. సో కారం అయితే వేసేసాను. సో ఈ కారం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను నా వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే దాని మీద కొత్తిమీర వేసాను, కొత్తిమీర గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసాను అనమాట. అండ్ మీ దగ్గర పప్పులు పొడి ఏదన్నా ఉన్నట్లుంటే అది కూడా చల్లుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఆనియన్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు, నేను అవేం వేయలేదన్నమాట, సింపుల్ కారం దోస కాబట్టి. సో నేనైతే ఇక్కడ జస్ట్ కారం విత్ కొత్తిమీర మాత్రమే వేసానమాట. అండ్ కాంబినేషన్గా చట్నీ, పల్లీ చట్నీ అండ్ కారం రెండు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్ దోస వేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే హీట్ చేశాను నెక్స్ట్ ఎగ్ దోసకన్నమాట. సో ఆయిల్ ప్యాన్ అయితే ఆయిల్తో స్ప్రెడ్ చేసేసాను. సో దాని తర్వాత అయితే మనం దోస అయితే వేసేసుకోవాలి. సో పిండి అయితే స్ప్రెడ్ చేశాను ప్యాన్ పైన, పిండి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఎగ్ అనేది కొట్టి పోస్తున్నాను. సో చూడొచ్చు ఇక్కడ ఎగ్ అయితే ఫుల్ ఎగ్ తీసుకున్నాను అన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే కొద్దిగా కారం అనేది అందులోనే వేసాను. ఇది కారం అందులో వేయడం వల్ల ఏంటంటే మనకి బాగా కారము ఎగ్ రెండు మిక్స్ అయ్యి టూ అవుట్ దోస అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓన్లీ ఒకటో చోట వేసామంటే కారం ఒక చోట ఉంటుంది, ఎగ్ ఒక చోట ఉంటుంది, ఆ టేస్ట్ అనేది మనకు అంత తెలియదు అన్నమాట. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ అండ్ పప్పుల పొడి లాంటిది ఏదైనా, ఈ పప్పుల పొడి లాంటిది ఉంటే వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ పప్పుల పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. అండ్ ఇదే కాకుండా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర అయితే కొద్దిగా వేసేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసుకొని నెక్స్ట్ సైడ్కి అయితే దోసని ఫ్లిప్ చేసుకున్నాను. సో మనకి టూ సైడ్స్ పైన ఉండే ఎగ్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలి కదా, దానికోసం అన్నమాట. సో మన ఎగ్ దోస అయితే ఇలా రెడీ అయిపోయింది. సో పైన అండ్ బ్యాక్ సైడ్ కుక్ అవ్వాలి, పైన మనకి ఎగ్ ఉంది అండ్ పప్పుల పొడి అన్నీ ఉన్నాయి కాబట్టి ఎగ్ కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక టూ టైమ్స్ అనేది అయితే నేను ఫ్లిప్ చేసుకున్నాను అన్నమాట. అండ్ మన టేస్టీ ఎగ్ దోస అనేది అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది చట్నీతో కానీ లేదా కారంతో కానీ తినచ్చు అన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.